హాయ్ ఫ్రెండ్స్, ట్రిపుల్ ఆర్ మూవీ బ్రేక్ ఈవెన్ దగ్గరలో ఉంది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ఈరోజుతో కంప్లీట్ చేసుకుంటుంది, అతి దగ్గరలో ఉందన్నమాట. 400 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్ అయితే రాబట్టింది నిన్నటితో, ఈరోజుతో కంప్లీట్లీ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అనమాట. ఈ చిత్రం రిలీజ్ అయ్యి వారానికే బ్రేక్ ఈవెన్ అంటే మామూలు విషయం కాదు, అంత పెద్ద టార్గెట్ అనమాట. 453 కోట్ల టార్గెట్లో బరిలోకి దిగిన ట్రిపుల్ ఆర్ మూవీ వారం రోజుల్లో కంప్లీట్ చేసుకుందంటే మామూలు విషయం కాదు. ఇక్కడ నుంచి లాభాల బాటే మామూలు కాదనమాట. ఇక ఏరియాల వారిగా చూస్తే ఎంత అనేది నేను మరొక వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇక ట్రిపుల్ ఆర్ మూవీ యొక్క రికార్డును చూస్తుంటే కళ్ళు చెదిరే రికార్డులు అనమాట. మామూలు విషయం కాదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వీరిద్దరు యొక్క నటనకి హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పని ప్రేక్షకుడు ఉన్నాడంటే ఇది అత్యుక్తి కాదు. రాజమౌళి తన యొక్క సత్తా మరోసారి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సినిమా ట్రిపుల్ ఆర్ మూవీ. బాహుబలి లాంటి బిగ్గెస్ట్ హిట్టే ఆ స్థాయిలో మంచి పేరు తీసుకొచ్చింది ట్రిపుల్ ఆర్. ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి అసలు ఫ్యాన్స్ మధ్య ఎలాంటి వార్ లేకుండా సినిమాను నడిపించడం అంటే ఏ డైరెక్టర్కి సాధ్యం కాదు. ఆ సాధ్యం అనేది రాజమౌళికే దొరికిందని చెప్పాలి. మరి చూద్దాం టోటల్గా ట్రిపుల్ ఆర్ మూవీ ఎంతవరకు కలెక్షన్ వసూలు చేస్తుంది అనేది. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం ట్రిపుల్ ఆర్ మూవీ టోటల్గా ఎంతవరకు కలెక్షన్ వసూలు చేయొచ్చు, 3000 లేదా 3500 అంటే టోటల్గా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.